టీడీపీకి నాయుడు గుడ్ బై, మరో వికెట్ డౌన్. బహుశా పోలింగ్ తేదీ వరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామాల పరంపర కొనసాగేలా కనిపిస్తూ ఉంది. 2 నెలల నుంచి తెలుగుదేశం పార్టీకి రాజీనామాల పర్వం ఒకే ధాటిన కొనసాగుతూ ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేల హోదాలో ఉన్న వారితో సహా అనేక మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఇలా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చిన్న చితక నేతల నుంచి ప్రముఖ లీడర్ల వరకు చూస్తే వారి సంఖ్య 700 వరకు ఉందని ఇటీవలే మీడియాలో కథనాలు వచ్చాయి. వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాజీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయి నేతల వరకు వివిధ స్థాయిల వారున్నారు. వారి సంగతిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి తాజాగా మరిన్ని రాజీనామాలు నమోదయ్యాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే మణిగాంధీ, కేంద్ర మాజీ మంత్రి, రాజంపేట మాజీ ఎంపీ సాయి ప్రతాప్లు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వీరి దారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టమవుతోంది. వీరిలో మణిగాంధీ ఆల్రెడీ చేరిపోయారు. సాయి ప్రతాప్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి సంగతిలా ఉంటే చిత్తూరు జిల్లా టీడీపీలో నిన్నటి వరకు ప్రముఖుడిగా ఉండిన ఎస్సీవి నాయుడు ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆసక్తిదాయకమైన అంశం. శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఈయన. బడా కాంట్రాక్టర్ కూడా. అక్కడ టీడీపీ తరఫున పోటీ చేయడానికి గట్టిగా ట్రై చేశారు. ఈయనకు టికెట్ ఖరారయింది కూడా. అయితే ఆఖర్లో మళ్ళీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రంగంలోకి దిగి చక్రం తిప్పారు. వైస్రాయ్ నాటి నుంచి చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో బొజ్జల చంద్రబాబును వైస్రాయ్ విషయంలో హెచ్చరించి మరీ టికెట్ను తెచ్చుకున్నారు అనే ప్రచారం ఉంది. టికెట్ తనకు దక్కకపోవడంతో ఎస్సీవి నాయుడు మొన్నటి వరకు కామ్గా ఉండిపోయారు. ఆయన అనుచరగణం బొజ్జల సుధీర్ రెడ్డి తరఫున ప్రచారానికి కదలలేదు. ఇంతలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.